ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయిన్స్ యాభై పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ వార్నర్ చాలా షాకింగ్ విషయాలైతే చెప్పడం జరిగింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో సమిష్టిగా విఫలమయ్యామని చెప్పాడు కీలక క్యాచ్లు నేలపాలు చేయడం చివరి ఓవర్లో ధారాళంగా పరుగులు ఇవ్వడం బ్యాటింగ్లో భాగస్వామ్యాలు నెలకొల్పక లేకపోవడం తమ ఓటమికి కారణాలని చెప్పుకొచ్చాడు అసెంత్కి డేవిడ్ వార్నర్ ఏమనంటే ఈ మ్యాచ్ మాకు చాలా పెద్ద సవాలుగా మారింది ఆరంభంలో మా పేస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటుగా మ్యాచ్ పై పట్టు బిగించారు మా పేసర్లు పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు కానీ కీలకమైన క్యాచ్లను పూర్తిగా నేలపాలు చేయడంతో మొమెంటమ్ లక్నో వైపు మళ్ళిందే అయితే మా తప్పిదాలతో పాటుగా లక్నో టీం కూడా మెరుగైన ప్రదర్శన చేసింది అసాధారణ బ్యాటింగ్ తో భారీ స్కోర్ చేసింది ఈ వికెట్ పై నూట డెబ్బై పరుగులు చేయటం గొప్ప విషయమే కానీ లక్నో భారీ లక్ష్యాన్ని మా ముందుంచింది చేసింగ్ లో భాగస్వామ్యాలు నెలకొల్పటం చాలా ముఖ్యం కానీ మార్క్ వుడ్ ఆ అవకాశాన్ని మాకు ఇవ్వలేదు అసాధారణమైన బౌలింగ్తో పాటు తన అనుభవంతో మా పతనాన్ని శాసించాడు అతను రెండు వైపులా బౌలింగ్ చేస్తుంటే రెండు పిచ్చులపై వేస్తున్నట్లు అనిపించింది అతన్ని చూస్తే ఒకనొక దశలో భయం వేసింది మా తప్పిదాలను మేము సమీక్షించుకుంటాం ఇది మాకు కేవలం మొదటి మ్యాచ్ మాత్రమే సొంత గడ్డపై మా మా ఫ్యాన్స్ మధ్య మేము మళ్ళీ తిరిగి పుంజుకుంటాం మా సత్తా ఏంటో చూపిస్తాం మాకు కూడా సరైన సమయం వస్తే మేము కూడా తగ్గేదేలే అన్నట్టుగానే ఉంటాం అంటూ డేవిడ్ వార్నర్ తెలిపాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి